ఏం చేస్తున్నారా ఇద్దరు? మొక్కలు పెడతాం. మొక్కలు పెడుతున్నారా? గింజలు పెడుతున్నారు. గింజలు పెడుతున్నారా? అవి ఏం గింజలో తెలుసా మీకు? తెలీదు. తెలీదా? ఇన్నేం చెప్పనా? నేర్చుకుంటారా మీరు? ఇవేమో తోటకూర. మనము పప్పులో వేసుకుంటాం కదా, ఫ్రై చేసుకుంటాము అవి. ఇదేమో చుక్క కూర. చిచ్చి సీడ్స్ నోట్లో పెట్టుకోకూడదు. చుక్క కూర అనమాట. ఇది కూడా ఆకుకూర. ఇదేమో పాలకూర. అది పాలకూర. అవేమో ఇవేమో బీరకాయ గింజలు. అది పాదు పెడితే పాదు, ఈ గింజలు పెడితే మొక్కలు వస్తే పాదు వస్తుంది అనమాట, బీరకాయలు కాస్తాయి. ఇవేమో సొరకాయలు. ఇదేమో లాంగ్ బీన్స్, రెడ్ లాంగ్ బీన్స్. సో ఇది సొరకాయ అంటే ఏంటో తెలుసా? ఇది మనకి కింద పందిరి మీద సొరకాయలు వచ్చినాయి కదా, రౌండ్ రౌండ్ కాయ వచ్చినాయి అవి తెలుసా? అవన్నమాట సీడ్స్. ఇప్పుడు అవి మీరు నాటుతారా? అవి ఈ టబ్ ఖాళీగా ఉంది కదా, ఇది మొన్న అంతా కంపోస్ట్ వేసి నింపి పెట్టాము కదా, దీంట్లో పాలకూర విత్తనాలు పెడదాం. పాలకూర అంటే ఇవి, అవి తీసుకోండి. ఒక్కొక్క గింజ తీసుకొని ఇదిగో ఇలా ఏలితో హోల్ పెట్టి దాంట్లో వేయి. వేసి ఇలా మట్టి మూసేయాలి. అంతే తమ్ముడు చూడు హోల్ ఎంత బాగా చేస్తాడు. దాంట్లో ఒక సీడ్ అయ్యి వెయ్యి. అది అలా అలా వెయ్యాలన్నమాట. కొంచెం దూరం దూరంగా వేయాలి, దగ్గర దగ్గరగా వేయకూడదు. వేసేస్తారా అన్నీని? నేను లేపు, నేను ఈలోపు వేరే సీడ్స్ పెట్టేసి రానా? ఓకేనా? లోపలికి పెట్టి పెట్టాలి. పెట్టి వేయండి సీడ్స్ వేయండి. ఒక వన్ వన్ వేయాలి. టూ టూ వేస్తే ఎక్కువ మొక్కలు రావు, కొంచెమే మొక్కలు వస్తాయి కదా. అందుకని ఒక్కొక్క గింజ వేస్తే ఒక్కొక్క మొక్క బాగా వస్తుంది అన్నమాట. నేను ఈ లోపి బీరకాయ సీడ్స్ పెట్టేస్తానే. సరేనా? సరే మీరు పాలకూర పెట్టి ఈ టబ్ లో అయిపోయిన తర్వాత మళ్ళీ ఇగో ఈ టబ్ లో కూడా పెట్టండి. అవే పాలకూర పెట్టండి. ఓకేనా? తర్వాత మళ్ళీ ఈ టబ్ లో పెట్టండి. పెట్టండి అన్ని. కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టాలి. పెట్టు. ఏం చేస్తున్నావు అక్కడ? పాటలు పాడుతున్నావా? పెట్టేశారా సీడ్స్? అన్ని అయిపోయినాయా? పెట్టేశారా? మరి మొలకలు వచ్చేసినాయా? ఎప్పుడొస్తాయి? మరి ఎప్పుడొస్తాయి? మండే వస్తాయా? మళ్ళీ మండేకి వస్తాయి. నెక్స్ట్ మండేకి వస్తాయి. వచ్చిన తర్వాత ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్.